హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సృజన అని. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి. మష్రూమ్ పలావ్ అని కూడా అంటారు. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ మష్రూమ్స్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ చుట్టూ ఉన్న తొక్కంతా షాక్తో నీట్గా పీల్ చేసుకోవాలి. తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టు మధ్యకి కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో ఒక రెండు గ్లాసులు బాసుమతి రైస్ని తీసుకొని చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ వెల్లుల్లి, రెండించుల అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ గసాలు వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. దానిలో ఒక స్పూన్ నెయ్యి, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో రైస్ను ఉడికించుకోవాలి. ఇలా 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనం ఒకసారి రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. రైస్ అయితే 90% ఉడికింది. ఇప్పుడు ఈ రైస్ని మనం వడకట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. మజ్జికి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మష్రూమ్స్ వేసుకొని లైట్గా ఒకసారి ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకొని ఒక 1 మినిట్ పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1-2 స్పూన్లు పెరుగు కూడా వేసుకొని మంచిగా 1-2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో 1 స్పూన్ హోల్ గరం మసాలా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో 1/2 కర్రీ 1 గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనం ఉడకపెట్టుకొని పెట్టుకున్న రైస్ని 1 లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేశాక దీని మీద పుదీనా, కొత్తిమీర చల్లుకొని మనం పక్కన పెట్టుకున్న కర్రీని 1 లేయర్గా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీని మీద 1 లేయర్ రైస్ వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ కదిలించకుండా అలానే ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలోకి స్పెషల్గా కర్రీ చేసుకొని అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.